ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో హలో అనుబర్ గారు హాయ్ సార్ సో ప్రీవియస్ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించింది కొన్ని రూల్స్ ఉంటే అందులో కొన్ని రూల్స్ చెప్పారంటే పార్ట్ వన్ అని చెప్పేసి అన్నారు సో పార్ట్ టూ మనీ అట్రాక్షన్కి సంబంధించింది ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సో ఈ వీడియోలో ఇంతకుముందు మనం ట్వెల్ లాస్ మొత్తం యూనివర్స్లో పన్నెండు లాస్ ఉంటాయండి ఇందులో మనం పార్ట్ టూ టోటల్ టూ వీడియోస్ చేశాను పార్ట్ వన్లో కొన్ని లాస్ చెప్పాను పార్ట్ టూలో రిమైనింగ్ లాస్ చెప్పాను ఇది పార్ట్ టూ అండి యూనివర్సల్ లాస్ ఇది యూనివర్సల్ లాస్ కానీ మీరు కరెక్ట్గా తెలుసుకుంటే లైఫ్లో హెల్త్ ప్రాబ్లం కానీ రిలేషన్షిప్ కెరీర్ దేంట్లోనే ప్రాబ్లం రాదు సో సెవెంత్లో ఇంతకుముందు మనం ఆరు లాస్ మాట్లాడామండి సెవెంత్ వన్ ఈజ్ లా ఆఫ్ కాంపెన్సేషన్ మీకు ఎవరికైనా ఒక నష్టం జరిగితే లైఫ్లో అనుకోకుండా సో ఈ లా ఆఫ్ కాంపెన్సేషన్ ఏం చెప్తుందంటే బ్యాలెన్స్ అయిపోతుంది అంటే మీరు లా ఆఫ్ అట్రాక్ట్ అంటే భయంకర నష్టం జరిగిందండి ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అప్లై చేసినప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరికి ఒక పర్సన్కి తగిలింది థర్డ్ అప్పుడు ఏం చేస్తుంది అంటే యాక్సిడెంట్ చేసిన వాళ్ళు కాదు ఆ కంపెనీ వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో బిజినెస్ చేస్తున్నారో అందులో బిజినెస్లో సడన్గా లాస్ రావచ్చు ఈరోజు వేరే పర్సన్ వల్ల ఎప్పుడైతే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేస్తారో యూనివర్స్ ఇంకో పర్సన్ ద్వారా దాన్ని కవర్ చేసేస్తుంది దిస్ ఈస్ కాంపెన్సేషన్ అంటే మొఠా మిస్త్రి సినిమాలో అక్కడ అది ఇక్కడ లెక్క లెవెల్ లెవెల్ సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ లెవెల్ అయిపోద్ది మీరు ఇంతకు ముందు కరోనా నష్టపోవచ్చు కరోనా టైంలో బాగా లాస్ అవ్వచ్చు ఆ నష్టాన్ని ఈ నైన్ డేస్ క్లాసెస్ నేను కాంపెన్సేట్ చేస్తాను సో ఇది కాంపెన్సేషన్ అండి అంటే మీకు ఏదైనా నష్టం వచ్చినప్పుడు ఖచ్చితంగా లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అప్లై చేసిన బలంగా నేను ఎలాగైనా మళ్ళీ పైకి రావాలి బౌన్స్ బ్యాక్ అవ్వాలి అనుకున్నప్పుడు యూనివర్స్ ఎవరి ఎవరి ద్వారైనా ఆ నష్టాన్ని పరిపూరుస్తుంది అంటే ఫినిష్ చేస్తుంది క్లియర్ చేస్తుంది ఇస్ కాల్డ్ లా ఆఫ్ కాంపెన్సేషన్ అండ్ ఇంకోటి ఏంటంటే లా ఆఫ్ ఎనర్జీ ఇది ఎనర్జీ ఏం చెప్తుంది అంటే ఎనర్జీ అనేది ఎప్పటికప్పుడు మారిపోతుంది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది ఎవ్రీథింగ్ ఈస్ ఎనర్జీ ఈ ఎనర్జీ ఒక దగ్గర ఉండదు ఉంటుంది అంటే ఈ ఎనర్జీ కూడా ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అందరూ గుర్తుపెట్టుకోండి హై ఎనర్జీ ఆల్వేస్ విన్స్ ఈ హై ఎనర్జీ ఎప్పుడు కూడా గెలుస్తుంది అండి అంటే ఏదైనా బాక్సింగ్ అని అనుకోండి హై ఎనర్జెటిక్ పీపుల్ అక్కడ గెలుస్తారు ఇక్కడ కూడా హై ఎనర్జెటిక్ థాటే గెలుస్తుంది సో అందువల్ల ఏంటంటే మీరు ఎప్పుడు కూడా హై ఎనర్జీతో డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే హై ఎనర్జీ కావాలి సో ఇది చెప్తుందండి ఎనర్జీ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ ఇది మనకు తెలుసు సైన్స్ ప్రకారం అనేది అవును సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే అండి ఒక బ్యాటరీని మనం దాని టార్చ్ టార్చ్ వేసే అనుకోండి అప్పుడు లైట్ వెలుగుతుంది అంటే అంటే మనలో సాధించాలన్న పట్టుదల ఉంటే ఒక్కటే సరిపోదు దానికి ఎనర్జీ కూడా కావాలి ఇప్పుడు ఇది ఉందండి బ్యాటరీ లేకుండా లైట్ వెలుగుతుందా టార్చ్ వెళ్తుంది అంటే ఎలగదు కార్ ఉంది కార్ చాలా ఒక బిఎండబ్ల్యూ స్పోర్ట్స్ కార్ ఉంది దాంట్లో పెట్రోల్ లేకపోతే వెళ్ళదు సో మనం కూడా మేనిఫెస్టేషన్ జరగాలంటే ఎనర్జీ కావాలి ఏ ఎనర్జీ అది కూడా హై ఎనర్జీ అందుకే చెప్తున్నాను హై ఎనర్జీ హై ఇన్కమ్ లో ఎనర్జీ టు నో ఇన్కమ్ చాలా ఎందుకంటే ఇక్కడ చాలా మంది అనుకుంటారు లో ఎనర్జీ లో ఇన్కమ్ అనుకుంటారు ఎందుకంటే ఏం మిగలదండి వచ్చిందంతా కూడా వెళ్ళిపోతుంటారు ఉంటారు టక్ 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 అందువల్ల అక్కడ ఏముంటది నో ఇన్కమ్ అనమాట సో అయితే దాని తర్వాత లా ఆఫ్ రిలేటివిటీ తొమ్మిదోలా అంటే ఏది ఇస్తామో అదే పొందుతుంటాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు కేజీలు పిండేసామండి అప్పుడు ఏమవుతుంది దానికి తగ్గట్టుగా వస్తుంది అంటే ఐదు కేజీలు వేసి ఏడు కేజీలు వస్తుందా రాదు సో ఇక్కడ ఏంటంటే లెర్నింగ్ ఉంటేనే గ్రోత్ అనేది ఉంటుంది ఉంటుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్నింగ్ రిలేటివ్గా ఉంటుంది రిలేటివ్గా అందువల్ల అంటే మీరు బాగా డబ్బు సంపాదించాలి నైన్ డేస్ క్లాసెస్ లో దీన్ని ఇంకా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే ఇక్కడ తీసుకుంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏం చెప్తుంది ఐన్స్టీన్ స్టైన్ ఈజ్ క్వాలిటీ ఎంసీ స్క్వేర్ ఎందుకు మనం చదువుకున్న చిన్నప్పుడు ఎనర్జీ ఎప్పుడైతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందండి దీని మీద ఎప్పుడైతే ఎనర్జీ అప్లై చేస్తామో మా ఆటోమేటిక్గా దాంట్లో మూమెంట్ అనేది క్రియేట్ అవుతుంది సో ఇది థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తుంది అవునండి అంటే మీరు చెప్పినట్లు ఎప్పుడైతే మనం ఎనర్జీని పుష్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ మూమెంట్ ఉంటుంది అన్నమాట ఎస్ ఆలోచన అయినా సరే లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక చిన్న ఆలోచన అంటే బలమైనటువంటి ఒక ఆలోచన ఏ విధంగా ఫోకస్ చేసి తీసుకువెళ్తుంది అని అంటే నెక్స్ట్ లెవెల్కి అది యాక్షన్లోకి మిమ్మల్ని వెళ్ళగలిగేలా చేస్తుంది అవును యాక్షన్ ఆటోమేటిక్గా జరుగుతుంది ఈ ఫార్ములా అది ఉంది సార్ అందుకే కదా అవును చాలా లా ఆఫ్ అట్రాక్షన్ మీకు అర్థం అవ్వాలంటే ఈ ఈ అర్థం అవ్వాలండి స్క్వేర్ చాలా పవర్ఫుల్ ఇంకా గా సింప్లిఫైడ్ గా డైలీ లైఫ్ లో ఎలా అప్లై చేయాలని నేను చెప్తాను అనమాట ఓకే సో దాని తర్వాత లా ఆఫ్ పొలారిటీ అంటే ఇక్కడ ఇదేం చెప్తుంది అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ పోలర్ ఆపోజిట్ అయితే చాలా మంది నాకు అడుగుతారు సో సైన్స్ ప్రకారం సేమ్ పోలర్స్ అంటే సేమ్ ఉన్నవి రిపెల్ చేసుకుంటాయి అవును ఎండగా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్పినాం సార్ మీరు లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటున్నారు కదా మరి ఇక్కడేమో నార్త్ నార్త్ రిపెల్ చేసుకుంటాయి కదా సౌత్ సౌత్ రిపెల్ చేసుకుంటాయి కదా ఎలా కనెక్ట్ అవుతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే నైన్ డేస్ క్లాసెస్లో సైంటిఫిక్ ఎక్స్ చాలా చాలామందికి డౌట్ అంటే సైన్స్ ప్రకారం సేమ్ పోల్స్ రిపెల్ ఈ అదర్ కదా మరి ఇక్కడ మనం సేమ్ ఎనర్జీ అట్రాక్ట్ అంటున్నాం అని చాలా మందికి ఒక డౌట్ ఉంది ఎలా ఎలా అని అంటే ఇలా ఇలా నైన్ డేస్ క్లాస్ లో చెప్తాను సో ఎవ్రీథింగ్ జనరల్ గా ప్రతి మనిషిలో అండి జనరల్ గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటేనే పర్సో పర్సనాలిటీ పర్సనో పర్సోనా జనరల్ గా లాటిన్ భాషలో పర్సోనా అంటే ముసుగు ప్రతి మనిషిలో కూడా ఒక ఇన్నర్ చాంపియన్ ఉంటాడు మీలో ఉన్న ఇన్నర్ మిలినర్ నేను బయటకు తీస్తాను సో అంటే పైకి మిడిల్ క్లాస్ ఉన్నారు కానీ ఒరిజినాలిటీ లోన్ అలాగే ఉంది మిలియని రావాలన్న కసి చిన్నప్పటి నుంచి ఉందా ఆ మిలియర్ నేను బయటకు తీస్తాను సో మాస్క్ నేను బయట తీస్తాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ లా ఆఫ్ పలాటీ ఏం చెప్తుంది అంటే యూనివర్స్ లో ఏదైనా కూడా ఖచ్చితంగా రెండు ఉంటాయి అంటే హాట్ అండ్ కోల్డ్ వెలుగు చీకటి అవును ఇలా ఉంటాయి సో ఇది ఏం చెప్తుంది అంటే మనకి టూ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి నెక్స్ట్ దాంట్లో నేను ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ లా ఆఫ్ రిథం లెవెన్త్ లా అండి సో ఈ లా ఫ్రతం ఏం చెప్తుందంటే లైఫ్ లో మీరు నష్టపోతే కంగారు పడద్దు ఎందుకంటే ఒకనొక సీజన్ లో చెట్టుకు ఆకులన్నీ రాలిపోతే మళ్ళీ ఆకులు వస్తాయి అలా అలాగని మీరు బాధపడద్దు ఎందుకంటే ప్రతి చీకటి వెనుక లగితే సూర్యోదయం ఉంటుందో లైఫ్ లో ప్రతి కష్టం వెనకలో ఖచ్చితంగా సుఖం ఉంటుంది ప్రతి మిడిల్ క్లాస్ వెనకలో మిలినియర్ ఉంటాడు సో మిడిల్ క్లాస్ వెనక్కి వెళ్తేనే మిలియర్ ముందుకు వస్తాడు ప్రతి మలకలు ప్రతి పొలంలో ఖచ్చితంగా మలకలు వస్తాయి రావడం వల్ల ఏం చెప్తుందంటే మీరు ఏదైనా నెగిటివ్ జరిగిపో కంగారు పడిపోకూడదండి కంగారు పడిపోకూడదు కూల్ కూల్ మిస్టర్ కూల్ లాగా ఉండాలి సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఆపరేట్స్ ఇన్ యూనివర్స్ ఏం చేస్తుంది అంటే ఒక సైకిల్ ప్రకారం ఆపరేట్ చేస్తుంటుంది అనమాట అంటే ఒక రిథం ప్రకారం అంటే సీజన్స్ వస్తాయి తెలిసండి అంటే అది మీరు చెప్తుంటే నేచర్ లా ఒక గుర్తు బీడు భూములు అలానే ఉండిపోతూ ఉంటాయి వర్షం ఎప్పుడైతే పడతా నేచర్ లా ఉంటది అంటే అదొక సీజన్ ఒక సైకిల్ లానే వెళ్తా ఉంటది ఎండాకాలం వర్షాకాలం చలికాలం సైకిల్ ఒక బీడు భూమికి కూడా మొలకలు రావాలి అని అంటే అంటే అక్కడ తన తన యాక్టివేట్ చేసుకుని పుష్కలంగా మన గ్రీనరీ కనిపించాలి అని అంటే నేచర్ లా డెఫినెట్ గా ఫాలో అవలసింది సైకిల్ సో మనకు కూడా ఏదైనా ఇది జరగట్లేదు అని అనుకోవడానికి లేదు మనకు కూడా ఒక సైకిల్ ఉంటది అంటే మన దాకా రావాలి అనుకున్నప్పుడు అది ఆటోమేటిక్ వస్తుంది దాన్ని ఎవరు ఆపలేరు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేదండి ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది గుర్తుపెట్టుకుని మీకు కూడా ఒక రోజు వస్తుంది ఆ రోజు ఎలా అంటే లైఫ్ లో మిమ్మల్ని ఎవరు ఆపలేరండి అది అది క్లాస్ అటెండ్ అయినటువంటి వాళ్ళకే తెలుస్తుంది ఆ రోజులు కూడా అలా పట్టుకోవాలి అదండి ఎస్ ఎగ్జాక్ట్లీ అండి అంటే చాలా సింపుల్ గా అంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే అండి ఏమవుతుంది అంటే అందరూ జాగ్రత్తగా ఉండి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోతే ఎప్పుడో అదృష్టాన్ని పట్టుకుంటారు తెలిస్తే పట్టుకుందా అదృష్టం అవుతుంది అండి ఎయి అది లా ఆఫ్ అట్రాక్షన్ ఉన్న పవర్ సో ఇంకొకటి ఏంటంటే డే నైట్ ఇలా ఎలా అయితే మనకి యూనివర్స్లో ఉంటాయో గుర్తుపెట్టుకోండి యూనివర్స్ ఎప్పుడు కూడా టైం టైం అండి ఎగ్జాక్ట్గా మీరు ఎవరు కంగారు పడకపోకూడదు అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా ద లాస్ట్ లా ఈస్ లా ఆఫ్ జెండర్ అంటే ఇది మనకు యాక్చువల్లీ రెండు రకాల ఎనర్జీస్ ఉంటాయండి యూనివర్స్ లో మెస్క్లిన్ అండ్ ఫెమిలిన్ నెక్స్ట్ వీడియోస్ నేను చేయబోతున్నానండి ఫెమినిన్ ఎనర్జీ చాలా పవర్ఫుల్ ఆ మెస్క్లిన్ ఎనర్జీ చాలా పవర్ఫుల్ ఆ ఎవరికి ఎక్కువ విల్ పవర్ ఉంటుంది ఎందుకంటే ఈ ప్రపంచంలో స్కిల్ ఉంటే సరిపోదు విల్ కూడా కావాలి సో అయితే నెక్స్ట్ వీడియోస్ అంతా కూడా ఆడవాళ్ళు మహిళల్ని మహారాణులుగా చేయడానికి మనం వీడియోస్ చేయబోతున్నాం ఎందుకంటే చాలా మంది ఇంట్లో పాపం ఇంట్లో కూర్చొని ఎందుకంటే ఫారన్ కంట్రీస్ ఎలా ఉంటదంటే అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ డబ్బు సంపాదిస్తుంటారు ఉంటారు ఇక్కడ ఎలా ఉంటదంటే హస్బెండ్ ఒక సంపాదిస్తూ ఇంట్లో అందరూ వాళ్ళ మీద డిపెండ్ అవుతారు ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు పాపం డబ్బు అడగా అడగలేరు కానీ మళ్ళీ చెప్తున్నానండి ఇక్కడ చాలా మంది లేడీ అంటే లేడీస్ కానీ కరెక్ట్ గా అనుకుంటే మగవాళ్ళకి ఎక్కువ డబ్బు సంపాదించారు సో అయితే ఈ లా ఏం చెప్తుంది అంటే దీస్ ఎనర్జీస్ మస్ట్ బి బ్యాలెన్స్డ్ నేను అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎక్కువ దీని గురించి చెప్తానండి అంటే ఎనర్జీస్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎందుకురా నా లైఫ్లోకి వచ్చారని చాలా మంది అనుకుంటారు సో ఇక లైఫ్ పార్ట్నర్ అట్రాక్ట్ చేయాలన్నా మనకి బిజినెస్ పార్ట్నర్ రెండు ఉంటాయండి లైఫ్లో లైఫ్ పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ ఈ రెండు ఇంపార్టెంట్ ఈ రెండు కరెక్ట్గా ఉంటే లైఫ్ ఇంకా ఇంకా జిల్ జిల్ జిగ జిగ ప్రతిరోజు పండగ సో ఈ లా ఏం చెప్తుందంటే ఈవెన్ భగవంతుడు కూడా అర్ధనారీశ్వరుడే శివ అంటే శివుడిలో కూడా రెండు రకాల ఎనర్జీస్ ఉంటాయి సో బా అంటే మనలో కూడా రెండు కానీ దాన్ని బ్యాలెన్సింగ్ అనేది చాలా చేయాలండి ఇక్కడ ఇలా ఏం చెప్తుందంటే నో క్రియేషన్ ఈస్ పాసిబుల్ వితౌట్ ద బ్యాలెన్స్ ఆఫ్ మెస్క్లైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ అంటే మనలో టూ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేయగలిగితేనే లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అప్పుడే మనం ఏదైనా క్రియేట్ చేయగలం సో ఇలా అని చెప్ ఇలా ఏం చెప్తుందంటే యు ఆర్ ద యు ఆర్ ద క్రియేటర్ మీ లైఫ్ మీరే క్రియేట్ చేసుకో చేసుకోవచ్చు కానీ వెన్ యూ బ్యాలెన్స్ దీస్ టూ ఎనర్జీస్ సో మచ్ చాలా మంది నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో బ్యాచ్ ఎప్పుడు ఈసారి జరగబోయే బ్యాచ్ ఈ మంత్ థర్టీ అండి ఈ మంత్ సెప్టెంబర్ ముప్పై తారీఖు నుంచి జరగబోతుంది ఈసార్ బ్యాచ్ పేరు మనీ మ్యాగ్నెట్స్ అంటే జీవితంలో ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అసలు మనం సైకాలజీ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ఒక హ్యూమన్ మైండ్ ఒక మ్యాగ్నెట్ అయితే మీరు అన్నిటికనే జీవితంలో అతి మ్యాగ్నెట్ ఎట్ అవ్వాలి అంటే మనీ మ్యాగ్నెట్ అయితే ఎందుకంటే ఒకటి ఉండదండి అంటే అన్ని నొప్పులకి జెండు బామ్ లాగా అన్ని ప్రాబ్లమ్స్ కి ఒక బాంబ్ అదే మనీ బాంబ్ ఏ జీవితంలో డబ్బు అనేది ఒక్కటి ఉంటే చాలా సమస్యలు మనం క్లియర్ చేసుకోవచ్చు ఈరోజు చాలా సినిమాస్లో కూడా మనకి చాలా హీరోస్ కూడా చెప్తున్నారు వాటి గురించి సో మీరు కూడా మీ లైఫ్లో ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఎందుకంటే డబ్బుని కానీ ఆకర్షిస్తే ఆటోమేటిక్ సక్సెస్ పీపుల్ ఎవ్రీథింగ్ యూ విల్ అట్రాక్ట్ సో మీరు మనీ మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే ఈసారి జరగబోయే బ్యాచ్లో మీరు ఎన్రోల్ చేసుకుని కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ మనీ మ్యాగ్నెట్ అయితే సార్ లైఫ్లో ఎలా ఉంటుందంటే వాట్ నాట్ హౌస్ ఓన్ హౌస్ కాదండి డ్రీమ్ హౌస్ ఓన్ కార్ కాదు నీకు ఓన్ కార్ ఉందా అని చాలా మంది అడుగుతారు ఓన్ కార్ కాదు డ్రీమ్ కార్ డ్రీమ్ కార్ ని అట్రాక్ట్ చేయొచ్చు హెల్దీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ చేయొచ్చు లైఫ్ పార్ట్నర్ ని అట్రాక్ట్ చేయొచ్చు ఆల్రెడీ పెళ్లి అయిపోతుంది సార్ మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు కూడా లైఫ్ పార్ట్నర్ కూడా మార్చుకోవచ్చు సో ఇలా ఎందుకని అంటే సార్ చాలా మంది ఇంట్లో వైఫ్ బాగుంటే లైఫ్ బాగుంటది వైఫ్ ఈజ్ ఈక్వల్ టు లైఫ్ అని చెప్పొచ్చు సో మీరు నిజంగా ఒక మ్యాగ్నెట్ అవ్వాలనుకుంటే పీపుల్ అట్రాక్ట్ బిజినెస్ లో ఉన్నారా సేల్స్ లో మార్కెటింగ్ లో ఉన్నారా ఎనీ బిజినెస్ వన్ సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పీపుల్ ఈసారి జరగబోయే మనీ మ్యాగ్నెట్స్ బ్యాచ్లో నేను కొత్త టాపిక్ లాంచ్ అయిపోతున్నాను అదేంటంటే హౌ టు అట్రాక్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ సో అదిరిపోయే టాపిక్ ఒక స్పెషల్ టాపిక్ లాంచ్ చేస్తున్నాను స్పెషల్ టాపిక్ హౌ టు అట్రాక్ట్ పీపుల్ మీ బిజినెస్ లో అండ్ హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనేది నేను ఈసారి స్పెషల్ గా లాంచ్ అయిపోతున్నాను అండి ఐస్కంతం లాగినట్టు లాగేట్ మ్యాగ్నెట్ గ్రేట్ బ్యాచ్ అండ్ గ్రేట్ బ్యాచ్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద బ్యాచ్ ఎస్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సో మీరెవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సెప్టెంబర్ థర్టీఎత్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు ఆర్ మెసేజ్ వాట్సప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి సో సెప్టెంబర్ థర్టీ ఉంటుంది చాలా పెద్ద బ్యాచ్ అందులో చాలా మంచి కంటెంట్ని కూడా ఆయన యాడ్ చేయడం జరిగింది ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ